ఏది ఏది చిరంజీవి వీరమ్మ అని ఆయన కానీ సినిమాలు కాదు గూరిపాట గారపాటి అంటే నాకు ఆయన ఒరిజినల్ పేరు నాకు తెలియదు అందుకని నాకు ప్రతిసారి నాకు వేరే గుర్తొస్తాయి ఏమంటారు దాని గురించి నేను అప్పుడే చూసా నాకు ఇన్ఫర్మేషన్ నాకు ఇన్ఫర్మేషన్ లేట్గా వచ్చింది నా పాయింట్లో చిరంజీవి గారు ఆయన రాష్ట్రానికి సంబంధించిన వెల్త్ ఒక ఫ్యామిలీకి సంబంధించి కాదు కదా అందుకని నాగబాబు గారు క్షమించవచ్చు అది ఆయన పర్సనల్ ఒపీనియన్ మేము మాత్రం క్షమించమని చెప్పాం అంటే ఆయన క్షమాపణ వద్దు అందుకనే ఆయన అంత స్ట్రాంగ్గా చెప్పారు క్షమా నేనేదో నేను చూశాను వాళ్ళు రాత్రి దాంట్లో చూశాను క్షమాపణ ఏదో లెటర్ పంపించారు క్షమాపణ లెటర్ ఏదో పంపించారు అది నిజం లెటర్ లేకపోతే తెలియదు పంపించారా వైరల్ అవుతుంది అది ఏదో క్షమాపణ లెటర్ ఏదో పంపించారు నేను అంటే అలాగే అనగుండకూడదు అని చెప్పి ఒక లెటర్ ఏదో పంపించారు నెక్స్ట్ డే నుంచి వైరల్ అవుతుంది అది నిజం లెటర్ కాదో తెలియదు కానీ ఒకటి ఏది ఏం జరిగినా సార్ చెప్పినట్టు ఆ పర్టికులర్ టైం ఆ పర్టికులర్ చిరంజీవి గారిని ఆయన ఆ మాట అనకూడదు ఆయనకు సంబంధం లేని ఇష్యూ కాబట్టి అక్కడ ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ మొత్తం టోటల్గా ఆయన ఎవరిని హర్ట్ చేయకూడదు ఉద్దేశంతో ఫోటో సెక్షన్ ఇచ్చుకుంటూ ఆ స్టేజ్ మీదకి వస్తున్నప్పుడు ఆయన నన్ను దూరంలో ఉండేటప్పుడు అక్కడ వాలంటీర్స్ చెప్పొచ్చు కానీ డైరెక్ట్గా అంత పెద్ద ఆయన్ని అంటే గడికపడిగా పెద్ద అవ్వచ్చు పెద్ద ఆయన అవ్వచ్చు కాబట్టి చిరంజీవి గారు కూడా ఇప్పుడు రమ్మ గారు చెప్పిన రాష్ట్రానికి ఆయన కూడా అందరికీ కావాల్సిన వ్యక్తి అందుకే అలాంటప్పుడు ఆ వ్యక్తిని ఆ మాట అనకూడదు అండ్ అన్నందుకు అందరికీ బాధ అనిపించింది నాకు కూడా బాధ అనిపించింది నేను కూడా నా పాయింట్లో ప్రవచనాలు చెప్పేంత తెలివి ఉన్న మనిషి ఎవరైతే ఫోటోలు తీసుకుంటారో వాళ్ళని అన్నారు కానీ చిరంజీవి గారిని అనుకోండి మీ చిరంజీవి గారిని ఇక్కడికి రానివ్వండి నేను నాకు పని మీకు అని వాళ్ళని అనగారు ఎవరైతే రానివ్వట్లేదు మీరు డైరెక్ట్గా చిరంజీవి గారు తప్పలేక బ్రెయిన్ చేయడం అనేది ఆయన ప్రవచనాలకి ఏంటి రెస్పాన్స్ ఏముండదండి రెస్పాన్స్ ఉంటే ఛాంబర్ ఎందుకు అవుతుంది రెస్పాన్స్ ఉంటే ఛాంబర్ అవ్వదు రెస్పాన్స్ ఉండదు ఎందుకంటే అది నెల రోజులు ఎందుకు స్ట్రైక్ చేశారు అసలు నెల రోజులు ఆ స్ట్రైక్ లో ఏం సాధించాం అంటే ఏదో సాధించాం ప్రమోషన్ అయితే వచ్చింది